మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే నెల 2వ వారం అంటే 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో, ఈ 2వ వారం ఏ రాసుల వారు లాభాలను పొందుతారో, ఏ రాసుల వారు నష్టాలను పొందుతారో, ఏ రాశి వారు ఏ దైవారాధన చేస్తే ఈ వారం శుభ ఫలితాలను పొందుకుంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ముందు వారం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రాశిలోని స్థానికులు వారి జీవిత భాగస్వాముల కుటుంబం వల్ల లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ధనం పొందే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ పని స్థలం నుండి ముందుగానే ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు, అందులో మీరు విజయం పొందుతారు. ఈ వారం ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఈ వారం మీ కెరియర్లో ఆశించిన ఫలితాలను పొందడానికి మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాలపై పనిచేయాలి. విద్యార్థులు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరడానికి ఇంటి నుండి దూరంగా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ చేసుకోకుండా ఉండండి, లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపడవలసి రావచ్చు. మేషరాశి వారు ఈ వారం శ్రీరాముణ్ణి లేదా శ్రీకృష్ణుణ్ణి పూజించాల్సిందిగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వారం మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులు, పెద్దలు మొదలైన వారి నుండి సలహాలను తీసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కుటుంబ సభ్యుల కోసం బహిరంగంగా ఖర్చు చేయటం మరియు వారి కోసం బహుమతులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు మీ శత్రువుగా భావించే వ్యక్తి మీ శ్రేయోభిలాషిగా మారటం మీరు గమనించవచ్చు. ఈ వారం విద్య నేపథ్యంలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ వారం మీ వైవాహిక జీవితంలో శాంతిని కొనసాగించడానికి మీరు ప్రతి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. వృషభరాశి వారు ఈ వారం దుర్గాదేవిని ఆరాధించాలి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక మిథునరాశి. మిథునరాశి వారికి ఈ వారం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఈ వారం మీరు ఏ కెరియర్లో మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. లేకపోతే మీరు ఏ పనిని సకాలంలో పూర్తి చేయలేరు. ఇది మీ కెరియర్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది మరియు అదే సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవటంలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకునే విద్యార్థులకు ఈ వారంలో వారి మేధో సామర్థ్యం మెరుగుపడటం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం మిథునరాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటము, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవటం మంచిది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రారంభం నుంచి చివరి వరకు మీ నుండి పదే పదే రుణం అడిగే మీ పరిచయస్తులు మరియు సన్నిహితులందరికీ మీరు దూరంగా ఉండాలి. ఈ సమయంలో రుణంపై డబ్బు ఇవ్వటం మీకు హానికరం. ఈ వారంలో మీ స్నేహితుడు లేదా సన్నిహితులు మీ సలహాలు లేదా సూచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వారంలో మీ తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు మరియు సహోద్యోగులతో కొన్ని సంఘర్షణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది. ఈ వారం మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీని కారణంగా మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ వారం మీ మనసు మీ పనులకు బదులుగా మీ సుఖాల నెరవేర్పుకు మరింత అంకిత భావంతో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లక్ష్యాల వైపు మాత్రమే దృష్టి పెట్టండి. ఈ సమయం విద్యార్థులకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టానికి బలం చేకూర్చడం వల్ల మంచి మార్కులు సాధించగలుగుతారు. అదే సమయంలో మీ విజయం కూడా పెరుగుతుంది మరియు పురోగమిస్తుంది. ఇది సమాజంలో మీ మరియు మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. సింహరాశి వారు ఈ వారం సూర్యాష్టకం పఠించటం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు అన్ని రకాల ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. ఈ వారం మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ వారం మీ చెడు ప్రవర్తన కారణంగా మీ సన్నిహిత మిత్రుడు లేదా కుటుంబ సభ్యులు మీతో అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవచ్చు.
ఇతరులతో ఎలాంటి వివాదానికి దిక్కండి. విద్యారంగంలో ఈ రాశికి చెందిన స్థానికులు ఈ వారం మొత్తం ఆశించిన ఫలితాలను పొందడానికి పెద్దలు మరియు ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కన్యారాశి, ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఆతిథ్య హృదయ పారాయణం చేయటం మంచిది. ఇక తులారాశి. తులారాశి వారికి ఈ వారం మీ ఆరోగ్యంలో చాలా సానుకూల మార్పులు ఇతరులతో సంభాషించడానికి మీకు సహాయపడతాయి. అలాగే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతుంది. విద్యార్థులు, ఈ వారం తమ మనసును తాజాగా ఉంచుకోవడానికి వారి స్నేహితులు లేదా సన్నిహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయును ఆరాధించడం మంచిది. తనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఈ వారం మీ స్నేహితులు మరియు కొంతమంది సన్నిహితులు మీకు అడుగడుగునా మద్దతు ఇవ్వటం ద్వారా అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మీకు సహాయం చేస్తారు. వారి సహాయంతో మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం నందు అనుకూల ఫలితములు కలుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సహాయము, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం హనుమంతుని పూజించాలి. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయటం మంచిది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆరోగ్యాన్ని బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల కూడా బాగా చాలా శ్రద్ధ వహిస్తారు. ఈ వారం లాభాల కోసం గతంలో ఒప్పందం చేసుకున్న వ్యాపారులకు శుభ సంకేతాలు రావచ్చు. ఈ వారం మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. ఈ వారం చదువుల కారణంగా ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు పాత్రలు మరియు బట్టలు ఉతకటం వంటి ఇంటి పనులలో వారమంతా గడపవలసి ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ వారం దశరథ భోక్తస్థని స్తోత్రం పఠించాలి. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మరియు డబ్బు సంపాదించడానికి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం మీ వృత్తి వ్యాపారాలలో చాలా లాభాలను పొందుకుంటారు. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మీకు తెలియకుండా మీ ఇంటికి అతిథి అకస్మాత్తుగా రావటం మీ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు దెబ్బతీస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు. కుంభరాశి వారు ఈ వారం దుర్గాష్టకం చదువుకొని ఆరాధించటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబం విషయంలో వివాదాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మీనరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయము, వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికంగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుణ్ణి పూజించటం మంచిది. ఇవి 12 రాశుల వారి 2వ వారం రాశి ఫలితాలు. మరి తెలుసుకున్నారు కదా, 12 రాశుల వారికి ఈ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఎలా ఉంటుందో, మరి ఈ రాశుల వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారో ముందుగానే చెప్పుకోవడం జరిగింది. మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ పరిహారాలను చేసి మీ ఇష్టదైవాలను ప్రార్థించుకొని వచ్చే సమస్యల నుండి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని గడపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.